రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులని తప్పకుండా ఇస్తుందని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఆశిస్తుంది. ఆశించిన మేరకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భేషజాలకు పోయి కేవలం వారి వ్యక్తిగత స్వార్థాలనే చూసింది తప్ప ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను గ్రహించకుండా మాకు కొట్లాటే ఏజెండా, మాది ప్రాంతీయ పార్టీ కాదు, మాది జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాలని మేము నడపటం కోసమే వివిధ రాష్ట్రాలలో మేము కొట్లాట పెట్టుకుంటామని పెట్టుకొని ఆనాడు రాష్ట్రానికి అభివృద్ధిలో కేంద్రం నుంచి రావాల్సిన సహకారం అందనమాట వాస్తవం, దాన్ని కూడా కలుపుకొని ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఆర్థిక విధ్వంసాలను సరిదిద్దే విధంగా సరిదిద్దుతూ రావలసిన నిధులతో పాటుగా మరిన్ని నిధులు ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం ఈనాడు కోరుతుంది. పార్టీలకు అతీతంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో, నిన్న మీరు చూశారు రైతులని నీది ఏ పార్టీ అని అడగల, రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు అప్పున్న ప్రతి రైతుకి సరాసరి వారి ఖాతాలో జమ చేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ పెద్దలు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు రేషన్ కార్డులు పెన్షన్ల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో భేదవాళ్లలో బహుభేదవాళ్ళనే గుర్తించి వారికి అండదండలుగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనుంది. అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏదైతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్తున్న కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ వారు మనసు అంగీకరించటంలా, ఎవరైతే జ్యుడిషరీ ఎంక్వైరీ ఏమని వారు అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన దానికి వక్రబుద్ధితో వాటిని ఎలా తప్పించుకోవాలనే ఆతృతతో ఉంది తప్ప నిజాన్ని ఈ రోజుకి వారు ఒప్పుకోవట్లే. అది విద్యుత్ శాఖలో కానీ, నీటిపారుదల శాఖలో కానీ, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాల్లో కానీ, ఇతరత్ర ఆనాటి ప్రభుత్వం ఏదైతే విధ్వంసాలు సృష్టించిందో తెలంగాణ రాష్ట్రంలో, ఆ విధ్వంసాలు సృష్టించిన అన్ని అంశాల మీద మా సీనియర్ నాయకులందరూ అనేక వేదికల మీద మాట్లాడారు. తప్పును తప్పు అని ఒప్పుకునే సంస్కృతి లేని ఆనాటి పెద్దలు ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా యాక్సెప్ట్ చేయలేక బురద తలతున్నారే తప్ప ప్రజలు ఒక్కసారి కాదు 2 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు నామమాత్రంగా పార్టీ రాబోయే రోజుల్లో ఉంటుందంటున్నారు. నాకు తెలిసి నామమాత్రంగా కాదు పేక మేడ ఎలా ఉందో దాన్ని వారే కూల్చుకుంటున్నారు. ఇంకొక పార్టీ ఎవరు కూల్చటంలా, ఆ పేక మేడలాగా ఆ ప్రభుత్వాన్ని వారే కూర్చుకుంటున్నారు. దానికి బాధ్యులు వారే అవుతారు, వారే చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తారని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు, మరీ ఎందుకు చెప్తున్న ఆర్థిక ఇబ్బందులు అంటే ఎచ్చులు చెప్పుకోదలుచుకోవాలా, ఈ ప్రభుత్వం దొరికిన కాడికి దొరికినంత ఎంత వడ్డీ అయినా పర్వాలేదని ఆనాటి ప్రభుత్వం వడ్డీలకు తెచ్చింది. లోన వడ్డీలకు తేటం, బయటకు వచ్చి మాది ధనిక రాష్ట్రం అని చెప్పటం. కానీ ఈ ప్రభుత్వం ఈనాడు చాలా స్పష్టంగా చెప్తుంది, ఎచ్చుల కోసం కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టదు ఈ ప్రభుత్వం. ఏవైతే వనరులున్నాయో, ఏవైతే ఈ రాష్ట్రానికి అవసరమైన నిధులున్నాయో దానికి తగ్గట్టుగానే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ ప్రభుత్వం. ఆనాడులాగా ఎచ్చుల కోసం పోయో, బ్యాంకుల్ని నమ్మించడం కోసమో, ఇంకొకరిని మెప్పించడం కోసం, ఒప్పించడం కోసమే పోదు,
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసి ధనిక తెలంగాణ రాష్ట్రం ఆనాడు గొప్పలు చెప్పుకుంది, కానీ ఈ ప్రభుత్వం నిజంగా 7 లక్షల కోట్లు ఉందని ధైర్యంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసి మీ అందరి ముందు చెప్తుంది. అదే రకంగా మిషన్ భగీరథ విషయంలో కూడా కేంద్రం నుంచి ఏవైతే నిధుల కోసం నిధులు అడిగితే ఎక్కడ చిన్నతనం అవుతుందో అని సుమారు 39,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెడితే ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరామ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో సర్వే చేపిస్తే ఇప్పటికీ ప్రతి గ్రామంలో యావరేజిన 32% అంటే 100 ఇళ్ళుంటే 32 ఇళ్లకి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు అనే నగ్న సత్యాన్ని మొన్ననే రిపోర్ట్ వచ్చింది. అంటే నిజంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేని ఆనాటి ఆ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో ఉన్న నిజాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ని సబ్మిట్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక్క సెక్టార్లోనే కాదు, ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది, ఈనాటి ప్రభుత్వం యథార్థాన్ని ప్రజలకు చెప్పి చెయ్యగలిగేది చెప్పింది చేయటానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉన్నది అనేది మీరు గమనించాలి. రైతు భరోసాను కూడా మీరు గమనించండి. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఆర్భాటంగా ఏవైతే చేసిన వ్యవసాయం చేసినా చేయకపోయినా కొండలైనా గుట్టలైనా ప్రభుత్వం సేకరించిన రోడ్ల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, ఇతరత్ర సేకరించిన భూములకైనా ఆనాడు ప్రభుత్వం వ్యవసాయేతర భూములకి కేటాయించిన భూములతో సహా వేలాది కోట్ల ప్రజల సొమ్ముని పేదోడు కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుని ఆనాటి ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పేదోడు ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకి వచ్చి రైతుల అభిప్రాయాలను సేకరించి రైతుల మనోభావాలని గౌరవిస్తూ 4 గోడల మధ్యనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా రైతుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఈనాటి ఈ ప్రభుత్వం రైతు భరోసానివ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఆ కార్యక్రమాన్ని ఇన్ఛార్జి మంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదకి కూడా కొద్ది నిమిషాల్లో మనం మొదలుపెట్టుకోబోతున్నాం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రజలు కట్టిన ప్రతి రూపాయికి ఎలా ఖర్చు పెట్టాలని ప్రజా అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఖర్చు పెట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది ప్రాజెక్టుల విషయంలోనా, అభివృద్ధి సంక్షేమ విషయంలోనా, ఇతరత్ర ఏ కార్యక్రమం చేపట్టినా సింగిల్ మ్యాన్ షో కాదు. ఇక్కడ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం అభివృద్ధి గాని సంక్షేమ కార్యక్రమాన్ని కానీ చేసే దిశలో పయనిస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.